हाई अंदर की नमस्ते वेलकम टू दि तेलुगु डेटा चैनल इपड़ मन కొత్తగా आंध्र प्रदेश प्रभुत्वं ప్రవేశపెట్టినటువంటి 7వ తరగతి సీబీఎస్ఈ పుస్తకాల్లో రివ్యూ చేస్తున్నాం ఇందులో జనరల్ సైన్స్ కి సంబంధించి సెమిస్టర్ 1 అయితే కంప్లీట్ రివ్యూ చేయడం జరిగింది ఇది సెమిస్టర్ 2 సంబంధించి ఈ వీడియో అయితే ఈ వీడియోలో అయితే మనం చాప్టర్ 8 రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ అండి మొక్కల్లో ప్రత్యుత్పత్తి జరిగే విధానం గురించి వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం అండ్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూసుకుంటే ఛానల్ని ముందైతే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి మీరు లైక్ కొట్టిన తర్వాత క్లాస్లోకి వెళ్ళిపోతాం ఇక మొక్కల్లో ప్రత్యుత్పత్తి అంటే ఒకసారి చూద్దాం ప్రత్యుత్పత్తి అంటే ఏంటో మనం లోయర్ క్లాస్లో మనం చదువుకో ఉంటాం దాని గురించి ఒక డెఫినేషన్ ఇచ్చాడనమాట జనకతరం జీవుల నుండి కొత్త పిల్ల జీవులు ఉత్పత్తి కావడాన్ని ప్రత్యుత్పత్తి అంటారు అంటే ఒక డెఫినేషన్ ఇచ్చాడండి అంటే జనకతరం నుండి కొత్త పిల్ల జీవులు ఉత్పత్తి అయ్యే ప్రాసెస్ని లేదా విధానాన్ని మనం ఏమని పిలుస్తాం ప్రత్యుత్పత్తి లేదా జీవక్రియనే మనం ప్రత్యుత్పత్తి అంటాము అయితే మొక్కలు ఎలా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి మొక్కలు అనేక రకాల ప్రత్యుత్పత్తి విధానాలు ఉన్నాయి వాటి గురించి ఈ అధ్యాయంలో నేర్చుకుంటామని ఇవ్వడం జరిగింది అంటే మొక్కల్లో ప్రత్యుత్పత్తి అనేది జంతువుల మాదిరిగా ఒక పరిమితంగా కాకుండా చాలా ఎక్కువ రకాలుగా జరుగుతుందన్నమాట ఆ విధానాలు ఏంటో ఒకసారి చూద్దాం ముందుగా ప్రత్యుత్పత్తి విధానాలు పుష్పించే మొక్కల భాగాలను గురించి మీరు 6వ తరగతిలో నేర్చుకొని ఉన్నారు అంటే కొత్త టెక్స్ట్ బుక్ అనేది మన సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో చూస్తుంటుంది మొక్కలోని భాగాల జాబితాను చేసి వాటికి ఎదురుగా వాటి విధులు రాయడానికి ప్రయత్నించండి అంటే మొక్కలోని భాగాలన్నీ రాసి ఒక్కొక్క విధిని పక్కన రాయనన్నాడు మొక్కల వేర్లు కాండాలు పత్రాలు కలిగి ఉంటాయి అలాగే పువ్వులు కూడా ఉంటాయి పుష్పాలు వీటిని మొక్కల్లో శాకీయ భాగాలు అంటారు చాలా వరకు మొక్కలు కొంతకాలం పాటు పెరిగిన తర్వాత పుష్పిస్తాయి వసంత ఋతువులో మామిడి చెట్టు పుష్పించడం మీరు చూసి ఉండవచ్చు అంటే మనకి మొక్క కాస్త తన స్థాయికి తగ్గట్టు అది పెరిగిందనుకోండి అప్పుడు ఏం చేస్తుంది పుష్పాలను పుష్పిస్తుంది ఈ పుష్పాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వసంత ఋతువులో మామిడి చెట్టు అనేది వస్తుంటుంది మనం సరణిలో చూస్తుంటాం కదా అని అడిగాడు ఈ పుష్పాలే వేసవి కాలంలో మనం ఆస్వాదించే రసంతో కూడిన మామిడి పండ్లను ఇస్తాయి సాధారణంగా మనం మామిడి పండ్లను తిని విత్తనాలను పారవేస్తాం విత్తనాలు మొలకెత్తి కొత్త మొక్కలు ఇస్తాయి అంటే మామిడి పండు తిన్నాక చివరిలో మనం ఏమి రుచి పెట్టేస్తాం టెంక్ ఉంటుంది కదా టెంకే మామిడి విత్తనం అనమాట దాన్ని మనం పారేస్తాం దాని నుండి మళ్ళీ కొత్త మొక్క వస్తుంది ఆ మొక్క అనేది మళ్ళీ సేమ్ ప్రాసెస్ మళ్ళీ చివరిలో మనకి పుష్పాలు పుష్పించడం ఆ పుష్పాల నుండి మనకి ఏమొస్తుంది మళ్ళీ కొత్త పండు రావడం అనేది జరుగుతుంది కావున మొక్కల్లో పుష్పాలు చేసే పని ఏమిటి పుష్పాలు మొక్కల్లో ప్రత్యుత్పత్తి అనే విధిని నిర్వహిస్తాయి మరి పుష్పాలు ప్రత్యుత్పత్తి భాగాలు అంటూ ఒక మాట చెప్పాడు అనమాట అంటే క్వశ్చన్ ఇచ్చేశాడు పక్కన ఆన్సర్ కూడా రాశాడు మొక్కల్లో పుష్పాలు చేసే పని ఏమిటి అని క్వశ్చన్ అడిగాడు పుష్పాలు మొక్కల్లో ప్రత్యుత్పత్తి అనే విధిని నిర్వహిస్తాయి పుష్పాలు ప్రత్యుత్పత్తి భాగాలు అంటే మొక్కలోని ప్రత్యుత్పత్తి జరిగే ఏదైనా భాగం చెప్పండి అంటే మనం నేరుగా పుష్పం అని చెప్పొచ్చు అయితే మొక్కల్లో సంతానోత్పత్తి జరుపుకునే విధానాలు అనేకంగా ఉంటాయన్నమాట అంటే మొక్కల్లో ఇంతకుముందే మనం చెప్పినట్టే ప్రత్యుత్పత్తి విధానాలు సంతానోత్పత్తి అని ఇచ్చాడు ఇక్కడ ట్రూ ట్రాన్స్లేషన్ కాబట్టి ప్రత్యుత్పత్తి జరుపుకునే విధానాలు చాలా రకాలుగా ఉంటాయి వీటిని ప్రాథమికంగా రెండు రకాలుగా వర్గీకరించారన్నమాట అంటే బేసిక్గా ఒకటి అలైంగిక ప్రత్యుత్పత్తి రెండు లైంగిక ప్రత్యుత్పత్తి అంటే మనకు తెలిసిందే అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏమిటి అంటే రెండు మనకేవైతే ఉన్నాయో బీజ కణాలు ఉంటాయి కదా స్త్రీ బీజ కణాలు పురుష బీజ కణాల ప్రమేయం లేకుండా ప్రత్యుత్పత్తి జరిగితే దాన్ని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు అలా కాకుండా స్త్రీ పురుష బీజ కణాల ప్రమేయంతో కానీ జరిగితే దాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి అంటారన్నమాట అలైంగిక ప్రత్యుత్పత్తి విధానంలో మొక్కలు విత్తనాలు లేకుండా కొత్త మొక్కలను ఇస్తాయి అంటే చూశారు కదా అంటే అలైంగిక ప్రత్యుత్పత్తిలో అసలు విత్తనాలు అనేవి ఉండవు కానీ కొత్త మొక్కలు ఇస్తాయి అయితే లైంగిక ప్రత్యుత్పత్తి విధానంలో మాత్రం విత్తనాల ద్వారా కొత్త మొక్కలు ఇస్తాయి అదే లైంగిక ప్రత్యుత్పత్తి మనం చూసుకున్నట్లయితే ఇందాక చెప్పాం కదా బీజ కణాలు స్త్రీ బీజగణం పురుష బీజగణం రెండు కూడా కలిస్తే మనకి ఏమొస్తుంది సంయోగ బీజగణం అంటాం కదా సో జైగోట్ అని పిలుస్తాం ఈ జైగోట మనకి విత్తనంగా తయారవుతుంది అనమాట మరి ఇక్కడ డెఫినేషన్స్ అయితే ఇచ్చాడు చూడండి ఒకసారి ఇక్కడ పహేలికి కొన్ని సందేహాలు ఉన్నాయి కొత్త మొక్కలు ఎల్లప్పుడూ విత్తనాల నుండే పెరుగుతాయని పహేలి భావించింది కానీ ఆమె ఎప్పుడూ చెరుకు బంగాళదుంప గులాబీ విత్తనాలను చూడలేదు
చూసారు కదా. అంటే విత్తనాల నుండి మొక్క వస్తాయని తనకు తెలుసు, కానీ చెరుకు విత్తనాలు కానీ బంగాళదుంప విత్తనాలు కానీ అలాగే గులాబీ విత్తనాలు కానీ ఇప్పటివరకు తను చూడలేదట. ఆ మొక్కలు ఎలా ప్రత్యుత్పత్తి జరుగుతాయో తెలుసుకోవాలనుకుంటుంది. పహేలికైతే సందేహం వచ్చింది. అయితే ఇక్కడ చూద్దాం అలైంగిక ప్రత్యుత్పత్తి. అలైంగిక ప్రత్యుత్పత్తిలో విత్తనాలు ఉత్పత్తి జరగకుండానే కొత్త మొక్కలు ఏర్పడతాయి. ఇక శాకీయ ప్రత్యుత్పత్తి అంటే చూద్దాం. ఇది వేర్లు, కాండాలు, పత్రాలు మరియు మొగ్గల నుండి కొత్త మొక్కలు ఉత్పత్తి అయ్యే ఒక రకమైనటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం. మొక్కలు శాకీయ భాగాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది కాబట్టి దీనిని శాకీయ ప్రత్యుత్పత్తి అంటారు. అంటే చూడండి ఒకసారి, మొక్క యొక్క శాకీయ భాగాలైనటువంటి వేర్లు, కాండం, పత్రాలు, మొగ్గల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతుంది కాబట్టి ఈ విధానాన్ని మనం ఏమని పిలుస్తాం, శాకీయ ప్రత్యుత్పత్తి అంటాము. ఒక చిన్న కృత్యం చూడండి ఇక్కడ. కనుపుతో కూడిన గులాబీ లేదా సంపెంగ మొక్క కొమ్మను కత్తిరించండి. సో ఇక్కడ కనుపు అనగానే మనకి పార్శ్వకోరకం అండి, నెక్స్ట్ ఇమేజ్లో మనకు కనిపిస్తుంది. ఈ కత్తిరించిన కొమ్మ భాగాన్ని మనం ఏమంటాం, ఛాదనము అంటాము. అంటే ఏదైతే మొక్క నుండి మనకు కావలసినటువంటి భాగం కత్తిరించి తీస్తామో ఆ భాగాన్ని ఛాదనం అంటాం. ఒక మందార అనుకోండి, గులాబీ అనుకోండి, మనం కట్ చేసి ఒక రొమ్మను తీసుకొస్తాం కదండి, ఆ రెమ్మనే మనం ఏమంటాం, ఛాదనం అంటాం. ఛాదనాన్ని భూమిలో పాతండి. కాండం లేదా శాఖపై పత్రం ఏర్పడే భాగాన్ని కనుపు అంటారు. ప్రతిరోజు ఈ ఛాదనానికి నీరు పోస్తూ దాని పెరుగుదలను పరిశీలించండి. వేర్లు బయటకు రావడానికి, కొత్త పత్రాలు ఏర్పడడానికి ఎన్ని రోజుల సమయం పట్టిందో లెక్కించి నమోదు చేయండి. అంటే ఏదైతే చూసారు కదా ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, సో ఏదైతే మనకి గ్రీవాలు అంటాం, చిగుళ్ళు అంటాం కదా, అంటే ప్రతి ఆకు వచ్చేటప్పుడు ఆకు దగ్గర చిన్న చిగుళ్ళ ఉంటుంది, దీన్నే గ్రీవం అంటాం. కాబట్టి ఈ కృత్యాన్ని మనకు చేపించాడు. జాడీలో కానీ ఒక మట్టి జాడీలో ఏం చేశారు, మట్టి వేసి ఒక పాతండి, ఎన్ని రోజులు పడుతుందో టైం తీసుకోమన్నాడు. పుష్పకోరకాలు పుష్పాలుగా అభివృద్ధి చెందడం మీరు తప్పక చూసే ఉంటారు. పుష్పకోరకాలు అండి, పుష్పకోరకాలంటే మనకి కనుపు దగ్గర అంటి పెట్టుకునేటటువంటి మొగ్గలాంటిదన్నమాట. ఈ పుష్పకోరకాలే కాకుండా పత్రగీవాలలో కాండంగా పెరిగే కోరకాలు కూడా ఉంటాయి. అంటే పత్రగ్రీవాల్లో అంటే ఆకు ఎక్కడైతే కాండం అంటి పెట్టుకుంటుందో దాని చిగుళ్ళు అన్నమాట. ఈ కోరకాలనే శాకీయ కోరకాలు అంటారు. ఈ కోరకాలను మనం ఏమంటాం, పత్రాల దగ్గర ఉంటాయి కాబట్టి శాకీయ కోరకాలు అంటాం. ఒక కోరకం చిన్న కాండం భాగాన్ని దాన్ని చుట్టుకొని కప్పబడి ఉండే అపరిపక్వత పత్రాలను కలిగి ఉంటుంది. శాకీయ కోరకాలు కూడా కొత్త మొక్కలను ఏర్పరుస్తాయి. అంటే చూసారు కదా దీన్ని ఏముంటుంది, చిన్న కాండం భాగానికి దాన్ని చుట్టుకొని కప్పబడి ఉండేటటువంటి అపరిపక్వ పత్రాలు, అంటే పూర్తిగా డెవలప్ చెందినటువంటి చిన్న చిన్న ఆకులు అయితే ఉంటాయి, వీటినే మనం ఏమంటాం, శాకీయ కోరకాలు అంటాము. వీటి నుండి కూడా వస్తాయి. ఇక కృత్యం రెండు చూడండి. ఒక తాజా బంగాళదుంపను తీసుకోండి. భూతద్దం సహాయంతో దానిపై గల మచ్చలను గమనించండి. మీరు వాటిలో మొగ్గలను కనుగొనవచ్చు. ఈ మచ్చలనే కన్నులు అంటారు. సో ఇక్కడ క్వశ్చన్ అండి, సో గులాబీలో ఏ విధంగా శాకీయ ప్రత్యుత్పత్తి జరుగుతుంది, ఛాదనం. బంగాళదుంపలో ఏ విధంగా శాకీయ ప్రత్యుత్పత్తి జరుగుతుంది, కన్నులు. చూసారా క్వశ్చన్స్ అన్నమాట, కన్నులు అంటారు. ప్రతి ముక్కలోనూ ఒక కన్ను ఉండే విధంగా బంగాళదుంపలను కొన్ని ముక్కలుగా చేసి ఆ ముక్కలను నేలలో పాతండి. కొద్ది రోజులు వాటికి క్రమం తప్పకుండా నీరు పోస్తూ వాటి పురోగతిని పరిశీలించండి. మీరు ఏం గమనించారు, అంటే మనం బంగాళదుంపను చూస్తే ఇలా చిన్న చిన్న మచ్చలు ఉంటాయి కదా, ఈ మచ్చల్లో మనకు ఉండే వీటినే మనం ఏమంటాం, కన్నులు అని పిలుస్తాం అనమాట. ఓకేనా, ఇది ఇప్పుడు ఏం చేయాలి, ఈ బంగాళదుంపని కరెక్ట్గా కన్నుల మధ్య నుండి కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఈ మొక్కను మనం ఏం చేయాలి, పాతవచ్చు. అదేవిధంగా ఈ కన్నులతో మనం ఇంకేం చేయొచ్చు, అల్లము చేయొచ్చు లేదా పసుపు మొక్కలు కూడా పెంచవచ్చు. అంటే అల్లం కూడా కన్నులే, పసుపు మొక్కలు కూడా కన్నులే అని చెప్పవచ్చు. ఇక తర్వాత రణపాల. రణపాల పత్రం అంచులో మొగ్గలను కలిగి ఉంటుంది. చూసారా, రణపాల అంచులు వెంబడి చిన్న చిన్న ఆకులు లాంటి మొగ్గలను కలిగి ఉంటుంది అన్నమాట. ఈ మొక్క ఆకు తడి నేలలో పడినప్పుడు ఒక్కో మొగ్గ మొలకైతే ఒక కొత్త మొక్కను ఏర్పరుస్తాయి. అంటే రణపాల ఆకు మనం చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏమైనా ఇమేజ్ ఇచ్చాడా, ఎస్ ఇదో చూడండి ఒకసారి. ఈ రణపాల ఆకుల్లో చివరిలో ఏమున్నాయి, మీకు చిన్న చిన్న మొక్కలాంటి నిర్మాణం ఉంటుంది. ఈ అంచులో ఉండే మొగ్గలు ఏమవుతాయి, ఎక్కడైనా నేలపైన పడేటప్పుడు ఆకు పడినప్పుడు అక్కడికైనా తేమగాను ఉంటే అవి విడిపోతాయి. విడిపోయి ఒక్కొక్క మొగ్గ నుండి ఒక కొత్త మొక్క రావడం జరుగుతుంది అన్నమాట. అలాగే
కొన్ని మొక్కలు వేర్లు కూడా కొత్త మొక్కలు మొలకల్ని ఇస్తాయి. అంటే కొన్నిసార్లు కొన్ని చెట్లు ఉన్నాయనుకోండి, వాటి వేర్ల నుండి కూడా కొన్ని మొక్కలు వస్తాయన్నమాట. ఉదాహరణకు చిలగడ దుంప, డాలియా. చిలగడ దుంప, డాలియా తమ వేర్ల నుండి కొత్త మొక్కలను ఇస్తాయన్నమాట. చూడండి ఎన్ని వచ్చాయి. ఫస్ట్ వన్ మీకు ఏదైతే గులాబీ చెప్పామో, చాదనం అని చెప్పాము, అదేవిధంగా మీకు బంగాళదుంప, అల్లం, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి పసుపు మొక్కలు కన్నుల ద్వారా వస్తుందని చెప్పాం. అలాగే ఆకులో ఉండే మొగ్గల ద్వారా వచ్చేది రణపాల, వేర్ల ద్వారా కొత్త మొక్కలు ఇచ్చేవి చిలగడ దుంప, డాలియా. ఇక కాక్టస్ వంటి మొక్కల భాగాలు తల్లి మొక్క నుండి విడిపోయి, అంటే ఇవి తల్లి మొక్క నుండి విడిపోయి ఒక చిన్న చిన్న మొక్కలుగా ఇస్తాయన్నమాట. సో చూసారు కదా, అవి కొత్త మొక్కలుగా పెరుగుతాయి అని చెప్పాడు. అంటే మొక్క నుండి విడిపోయి కింద పడ్డా అనమాట. సో ఈ విధంగా మనకి శాకీయ ప్రత్యుత్పత్తి మనకి జరుగుతుందని చెప్పాడు అనమాట. శాకీయ ప్రత్యుత్పత్తి ద్వారా ఉత్పత్తి అయిన మొక్కలు తక్కువ సమయంలో పెరగడమే కాకుండా విత్తనాల వల్ల ఉత్పత్తి అయ్యే మొక్కల కంటే ముందుగా పుష్పాలను, ఫలాలను ఏర్పరుస్తాయి. అంటే విత్తనాల వల్ల పెరిగేటటువంటి మొక్కలు అయితే కాస్త అవి పెరిగి పెద్దవడానికి టైం పడుతుంది, కానీ శాకీయ ప్రత్యుత్పత్తితో చేసే మొక్క అనేది తల్లి మొక్కను అదే విధంగా పోలి ఉంటుంది. ఎటువంటి విభేదాలు రావు. అంటే ఇప్పుడు విత్తనాల ద్వారా వచ్చే మొక్క కొన్ని లక్షణాలని కోల్పోవచ్చు, కొత్త లక్షణాలని పొంది ఉండొచ్చు, చెప్పలేం. ఒక చెట్టు నుండి వచ్చే విత్తనం కూడాను అదే చెట్టున పోలిన మొక్క వస్తుందంటే మనం కొద్దిసార్లు చెప్పలేకపోవచ్చు. అంటే పెద్ద కాయ అవ్వచ్చు, చిన్న కాయ అవ్వచ్చు, తీయగా ఉండొచ్చు, పుల్లగా అవ్వచ్చు, అంటే టేస్ట్ మారొచ్చు, సైజు కూడా మారొచ్చు. కానీ అదే మీకు శాకీయ ప్రత్యుత్పత్తి చేసినటువంటి మొక్క, తల్లి మొక్క ఏ విధంగా ఉందో అదే లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఒకే జనక మొక్క నుండి కొత్త మొక్కలకు ఉత్పత్తి అయిన కారణంగా అవి అచ్చం మాతృ మొక్కను పోలి ఉంటాయి. అంటే అచ్చం ఏదైతే మాతృ వృక్షం ఉందో సేమ్ అదే లక్షణాన్ని కలిగి ఉంటాయి. లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఏర్పడే మొక్కలు ఇద్దరు జనకుల లక్షణాలను కలిగి ఉంటాయి అనే విషయాన్ని మీరు ఈ అధ్యాయంలో తర్వాత నేర్చుకుంటాయి. మొక్కలు లైంగిక ప్రత్యుత్పత్తి ఫలితంగా విత్తనాలు ఉత్పత్తి చేస్తాయి. అంటే మొక్కలు కానీ లైంగిక ప్రత్యుత్పత్తిలో పాల్గొన్నప్పుడు మాత్రమే విత్తనాలు వస్తాయి. దాని గురించి మనం నెక్స్ట్ అయితే డీప్గా వెళ్ళేటప్పుడు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కోరకీ భవనం అండి. కేవలం సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే చూడగల అతి చిన్న జీవులైన ఈస్ట్లు గురించి మీరు ఇదివరకే వినే ఉంటారు. ఈస్ట్లో మీరు ఇలా కోరకీ భవనం అయితే చూడవచ్చు. ఇంగ్లీష్లో దీన్ని బడ్డింగ్ అంటాం. పోషకాలు సమృద్ధిగా అందినట్లయితే అవి కొద్ది కాలంలోనే వృద్ధి చెంది తమ సంఖ్యను పెంచుకుంటాయి. ఈస్ట్ ఏకకణ జీవి అనే విషయాన్ని గుర్తు చేసుకోండి. అవి ఎలా ప్రత్యుత్పత్తి జరుపుతాయో ఇప్పుడైతే చూద్దాం. ఈస్ట్ గురించి అయితే చూద్దామండి. ఇది టీచర్ డెమోన్స్ట్రేషన్ అండి. ఏదైనా ఒక బేకరీ లేదా మందుల దుకాణం నుండి ఈస్ట్ కేక్ ముక్కను లేదా పౌడర్ను తీసుకోండి. చిటికెడు ఈస్ట్ను నీటిని కలిగి ఉన్న పాత్రలో ఉంచండి. ఒక చెంచాడు చక్కెరను కలిపి అది కరిగేలా బాగా కలపండి. గదిలో వెచ్చని ప్రదేశంలో దాన్ని ఉంచండి. ఒక గంట తర్వాత ఆ ద్రవాన్ని ఒక చుక్క గ్లాస్ లైడ్పై వేసి సూక్ష్మదర్శనం ద్వారా పరిశీలించండి. మీరు ఏం గమనించారు అంటే మనకి ఈస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఒక గ్లాసుడు షుగర్ వాటర్ చేసి దాన్ని కలపమన్నాడు. 1 అవర్ తర్వాత కాస్త వేడిగా ఉండే ప్రదేశంలో పెట్టమన్నాడు. అంటే వెచ్చగా ఉండాలి, ఎందుకంటే బడ్డింగ్ జరగాలంటే కాస్త టెంపరేచర్ అనేది ఉండాలి. ఇలా చేస్తే మీరు ఏం గమనిస్తారంటూ 3 ఇచ్చాడు అనమాట. ఒక ఈస్ట్ కణం అభివృద్ధి చెందుతున్న కోరకం, కోరకం నుండి కొత్త కోరకం. సో ఇలా వచ్చిన తర్వాత మనకేమవుతుంది, గొలుసు వంటి నిర్మాణంలో ప్రతి దాని నుండి ఒక చిన్న ఈస్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈస్ట్ కణం నుండి బయటకు వచ్చే చిన్న బల్బు వంటి నిర్మాణాలని కోరకం అంటాము, దీన్ని మొగ్గ అంటాం అనమాట. కోరకం క్రమేపీ పెరిగి తల్లి కణం నుండి విడిపోయి కొత్త కణంగా ఏర్పడుతుంది. ఈ కొత్త కణం పెరిగి పరిణితి చెంది అధిక సంఖ్యలో కణాలను ఏర్పరుస్తాయి. అంటే ఒక కోరకం నుండి ఒకటే రాదు, అది గ్రాడ్యువల్గా ఏమవుతుంది, ప్రతి దాని నుండి అలాగే అవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. మళ్ళీ సేమ్ అవి మళ్ళీ ఏమవుతాయి, తిరిగి మళ్ళీ కోరకాలను ఏర్పరుస్తాయి. ఇలా కొద్ది సమయంలోనే ఏమవుతాయి అంటే వాటి సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది అనమాట. కొన్నిసార్లు ఒక కోరకం నుండి మరొక కోరకం ఏర్పడి గొలుసుల్లాగా కోరకాలు ఏర్పడతాయి. ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగితే కొద్ది సమయంలోనే అసంఖ్యాకంగా ఈస్ట్ కణాలు ఉత్పత్తి అవుతాయి. కాబట్టి క్వశ్చన్, కోరకీ భవనం ఇందులో చూడొచ్చు. అంటే మనం 2 చెప్పవచ్చు. 1 మనకి ఏదైతే ఇక్కడ ఇచ్చాడు ఈస్ట్, 2 హైడ్రాలో కూడా మీకు ఇలానే జరుగుతుంది. ఇక తర్వాత ఫ్రాగ్మెంటేషన్ అండి. ముక్కలగడం అనమాట. ఆకుపచ్చని రంగులో జిగటతో కూడిన తెట్ల వంటి వాటిని మీరు చెరువుల్లో లేదా నీటి కొండల్లో చూసి ఉంటారు. అంటే నీటిలో మనం చూస్తే జిగట వంటి పదార్థం ఒక తిట్టులాగా కనిపిస్తూ ఉంటుందండి. ఇవి ఏంటంటే ఇవి శైలాలన్నీ.
ఓకేనా, ఈ శైలాలు అన్నమాట. నీరు పోషకాలు అందుబాటులో ఉన్నప్పుడు ఈ శైలాలు అనేవి పెరుగుతూ ఉంటాయి. పెరిగి ముక్కలవడం విధానం ద్వారా వాటి సంఖ్యను పెంచుకుంటాయి. చూసారా, దీన్ని ఏమని పిలుస్తారంటే ముక్కలవటాన్ని ఫ్రాగ్మెంటేషన్ అంటారు. మళ్ళీ మీకు 10th క్లాస్లో ఉంటుంది. సో ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది, శైలము రెండు లేదా ఎక్కువ ముక్కలుగా విడిపోతుంది. ఈ ముక్కలు కొత్త జీవులుగా పెరుగుతాయి. ఈ విధానం అలాగే సాగి అది కొద్ది సమయంలోనే చెరువులు ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమిస్తాయి. అంటే ఒక్కొక్కటి బ్రేక్ అవుతూ అలాగే నెంబర్ ఆఫ్ ఏమవుతాయి, శైలాలన్నీ పెరిగిపోతాయి అన్నమాట. సో ఎగ్జాంపుల్ స్పైరో గైరా. చూసారా, ముక్కలగటం ఫ్రాగ్మెంటేషన్కి ఎగ్జాంపుల్ ఏదైనా ఉందా అంటే స్పైరోగైరా అని చెప్పాలి. తర్వాత సిద్ధ బీజాల ఉత్పత్తి. సో ఎక్సర్సైజ్ 1లో మనం అంటే యూనిట్ 1లో మనం చెప్పామన్నమాట, రొట్టె ముక్కపై ఉండే శిలీంధ్రాలు గాలిలో ఉండే సిద్ధ బీజాల నుండి పెరుగుతాయని మనం తెలుసుకున్నాము. రొట్టెపై పెరిగిన దూది వంటి నిర్మాణంలోని సిద్ధ బీజాలను పరిశీలించండి. విడుదలైన సిద్ధ బీజాలు గాలిలో తేలుతూ ఉంటాయి. సో ఇది మనకు కరెక్టేనండి. సాధారణంగా మనకి ఏదైనా ఒక శిలీంధ్రం తీసుకున్నాం అనుకోండి, శిలీంధ్రంలో ఏమవుతుంది, స్టార్టింగ్లో మనకి పొడవైన కాడం ఏర్పడి పైన ఒక బుడిపు లాంటి ఏర్పడుతుంది. సో వాటిని మనం టచ్ చేస్తాం అనుకోండి, ఎలాగుంటే చేతికి కాస్త సాఫ్ట్గా ఏదో పౌడర్ అనేది అంటుకున్నట్టు ఉంటుంది. అవి ఏది కాదంటే సిద్ధ బీజాలు అండి, స్పోర్స్ అంట అనమాట. సో మొత్తం సిద్ధ బీజాలన్నీ కూడా ఒక పెద్ద బల్బ్లా ఉంటాయి. ఎప్పుడైతే వాటి యొక్క పరిపక్వత అంటే పూర్తిగా డెవలప్ అయ్యాయో, సో అది బ్రేక్ అవుతుంది. లోపల చూస్తే మనకి సన్నని పౌడర్ లాంటిది ఉంటుంది. వీటిని మనం ఏమంటాం, స్పోర్స్ అంటాం. సో వాటిని సిద్ధ బీజాలు అని పిలుస్తాను. ఈ స్పోర్స్ అనేవి మనకి గాల్లో ఏమవుతుంటాయి, ఎగురుతూ మన కంటికి కనిపించకుండా మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఓకేనా, ఎప్పుడైతే తేమ ప్రదేశం దొరికిందో అక్కడికి వచ్చేసి ఏమవుతాయి, అవి ప్లేస్ అయినట్లయితే వాటి నుండి మళ్ళీ తిరిగి ఏమొస్తాయి, కొత్త శిలీంధ్రాలు అయితే వస్తాయి. అందుకే మన ఇంట్లో ఎంతో జాగ్రత్త పెట్టుకున్న బన్ పైన కూడాను మనకి బూజు పట్టడం అయితే జరుగుతుంది. ఈ బూజు అనేది ఏదో కాదండి, సో మనం ఏదైతే మనం చెప్పుకున్నామో అదే శిలీంధ్రాలండి. సో ఆ స్పోర్స్ అనేవి అక్కడ ల్యాండ్ అవ్వడం, అక్కడ కొత్తది రావడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత చూస్తే ఇంకోటి ఇవ్వడం జరిగింది, ఫెర్న మొక్క అండి. ఫెర్న మొక్కలో సిద్ధ బీజాలు అనేవి మనకి ఆకు కింద అయితే కనిపిస్తుంటాయి, ఒక బ్లాక్ స్పాట్లో కనిపిస్తుంటాయి. ఈ స్పాట్స్ని ఏమని పిలుస్తారు, సొర్రై. చూడండి, సో ఫెర్న మొక్కలో సిద్ధ బీజాలను ఏమని పిలుస్తారు అంటే, ఫెర్న మొక్క ఆకును కానీ మనం తిరిగేసి చూసినట్లయితే ఆ నిడివి ఉంటుంది కదా, మధ్య నిడివికి వేరువైపులో నల్లటి చుక్కలు అయితే కనిపిస్తుంటాయి. ఆ చుక్కల్ని ఏమని పిలుస్తారు, సొరై అంటారు అనమాట. అంటే చుక్కలున్న ఆకుని సొరై అంటారు. సో దీంట్లో కూడా మనకి సిద్ధ బీజాలు అనేవి ఉంటాయి. సో సిద్ధ బీజాలు అనేవి అలైంగిక ప్రత్యుత్పత్తి నిర్మాణాలు ప్రతికూల పరిస్థితులు అయినా అత్యధిక ఉష్ణోగ్రత తక్కువ ఆర్ద్రత తట్టుకోవడం కోసం ప్రతి సిద్ధ బీజం చుట్టూ ఒక దృఢమైన కవచం ఉంటుంది. అందువలన అవి చాలా కాలం వరకు జీవిస్తాయి. అనుకూల పరిస్థితుల్లో అవి మొలకెత్తి ఒక పూర్తి జీవిగా అభివృద్ధి చెందుతాయి. నాచు మరియు ఫెర్న వంటి మొక్కలు కూడా సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతాయి. ఇది మనకి శాకీయ ప్రత్యుత్పత్తి లేదా అలైంగిక ప్రత్యుత్పత్తి గురించి ఇక్కడ వరకు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చాలా క్వశ్చన్స్ అయితే మనం రావడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఎవరైతే టెట్ డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారో కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదవండి. రీసెంట్గా మీకు ఏపీలో ఎన్ఎన్ఎంఎస్ ఎగ్జామ్ అయితే జరిగింది, ఒక బయాలజీ క్వశ్చన్ చూస్తే కళ్ళు ఒకసారి తిరుగుతున్నాయన్నమాట. ఎందుకంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా క్వశ్చన్స్ అడుగుతున్నాడు, డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే లేవు. బట్ డిఎస్సి లాంటి అదేవిధంగా సీటెట్ లాంటి లేదా ఆర్ఆర్బీ కానివ్వండి, మీరు ఏది రాసినా కూడా ఇదే సిలబస్. ఇప్పుడు ఇంతకుముందు స్టేట్ సిలబస్ ఒకటి అండ్ సెంట్రల్ సిలబస్ ఒకటి కాబట్టి కన్ఫ్యూజింగ్ అయ్యేవారు, ఇప్పుడు మొత్తం మంది ఒకటే సిలబస్. కాబట్టి చదివేటప్పుడే పక్కాగా ఒక ప్లాన్ ప్రకారంగా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదివారనుకోండి, ఎన్నిసార్లు మీకు దీన్ని కన్ఫ్యూజ్ చేసినా మీరు ఇబ్బంది పడరు. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మనం లైంగిక ప్రత్యుత్పత్తి గురించి చెప్పుకుందాం. సో వీడియో పైన మీ కామెంట్స్ కానీ లేకపోతే సలహాలు కానీ సజెషన్స్ కానీ ఉంటే తెలియపాల్సిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.